అసలు ఈ అన్నం పరబ్రహ్మస్వరూపం ఈ అన్నం పరదేవత యొక్క కటాక్షం కాబట్టి ఇందులో ఒక్క మెతుకు విడిచిపెట్టకూడదు అంత జాగ్రత్తగా తినాలనిపిస్తుంది కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఏమిటి అంటే ఆ అన్నము అన్నపూర్ణ ప్రసాదము అన్నప్పుడు అది ఆ తల్లి పాలు దాన్ని అంత భక్తితో బుచ్చుకోగలిగితే అది ఎవరినైనా స్థాయికి పెంచగలదు అందుకే మన వాళ్ళు అన్నిటికన్నా శ్రద్ధ ఎక్కడ నేర్పుతారంటే అన్నం తినడం దగ్గరే నేర్పుతారు చిన్నతనంలో అన్నం తినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినకరా కూర్చుని తిను మాట్లాడకుండా తిను తినేటప్పుడు శ్రద్ధగా తిను బాగా నవిలి తిను మాట్లాడకు కడుపు నిండా తిను అదే పనిగా జిహ్మ కోసం తినకు అంటే ఆ అన్నం తినేటప్పుడు అన్ని నియమాలు ఎందుకు అలవాటు చేశారు అంటే ఆ అన్నం పరదేవత యొక్క ప్రసాదం కనుక దాన్ని నువ్వు అలా తీసుకోగలిగితే దాని వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో నువ్వు ఉన్నతిని పొందగలవు అని